ఓటు నారాజ్యం కార్యక్రమం భాగంగా మనం పాలకుర్తికి వచ్చాం. పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎందుకు రాజకీయాల వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు పోటీ చేస్తున్న అసెంబ్లీలో, ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు అతి చిన్న వయస్కరాలు మీరే. అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉండొచ్చు, కానీ అధికారిక అంటే రిజిస్టర్ పార్టీ దాంతోపాటు జాతీయ పార్టీలలో మీరే. అంటే అతి చిన్న వయస్కరాలు ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు అందరికీ తెలిసిన విషయమే అండి, మా అత్తమ్మకి టికెట్ వచ్చేది ఉండే, కాకపోతే కొంతమంది అడ్డుకోవడం వల్ల తనకి టికెట్ రాలేదు. కానీ అప్పటికే ఇంతకుముందు అపోనెంట్ అనే వాళ్ళు స్ట్రాంగ్ అపోనెంట్ ఎవరు ఇక్కడ లేరు కదా. అయితే మా అత్తమ్మ వచ్చినప్పుడు చాలామంది కార్యకర్తలే కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభిమానులు చాలామంది బయటకు వచ్చినారు. వచ్చి తనతో వర్క్ చేయడం స్టార్ట్ చేసి మన పార్టీ ఎట్లయినా గెలవాలి ఈసారి అన్న ఇదితోటి ముందుకు వచ్చినారు. ఎప్పుడైతే మా అత్తమ్మకి సిటిజన్షిప్ ప్రాబ్లం అవుతుంది, ఇంకా ఇట్లా వీళ్ళు అడ్డుకుంటున్నారు అని తెలిసిందో వాళ్ళకి ఇంకా భయం స్టార్ట్ అయింది. ఎట్లా మరి ఇప్పుడు వెనక్కి పోతే మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు, మా పైన కేసులు పెడతారు, ఇన్ని రోజులు తిరిగినందుకు అది దాని భయం ఉంటే మా అత్తమ్మ ఒక్కటే మాట చెప్పింది, నేను వెనక్కి పోను, మీతోటే ఉంటా, ఏదేమైనా నేను చూసుకుంటా, మీరు నన్ను నమ్మి బయటకు వచ్చిండ్రు అని చెప్పి సిచ్యువేషన్ అట్లా వచ్చింది. కాబట్టి తను మాట ఇచ్చిండ్రు, ఆ మాట నిలబెట్టడం కోసము నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సేవ చేయడం ఉద్దేశంతో. అంటే కొందరు యుఎస్ నుంచి వచ్చింది మళ్ళీ ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారు. యుఎస్ నుంచి వచ్చినా పోవడానికి నాకు రావాల్సిన అవసరం లేదండి. అన్నిటికన్నా మంచి అవకాశం మా అత్తమ్మకి సిటిజన్షిప్ రానప్పుడు మా అత్తమ్మనే వచ్చేస్తుండే. మేము ఇక్కడికి వచ్చి ఏదో కొత్తగా సంపాదించుకోవడానికి ఏం లేదు. మా పిల్లల పిల్లల పిల్లలు తిన్నా అది తరగని ఆస్తులు ఉన్నాయి. మా మామయ్య కార్డియాలజిస్టు, మా అత్తమ్మ బిజినెస్, మళ్ళీ మాకు ఫార్మ్స్ ఉన్నాయి అక్కడ, అవన్నీ కూడా ఉన్నాయి. ఏదో మేము ఇక్కడ కొత్తగా సంపాదించుకోవడానికి రాలేదు కదా, కాబట్టి ప్రజలు కూడా నమ్మాలి. మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా 2 ఎకరాలు ఇక్కడ గుత్తూరులో తీసుకున్నాము. గుత్తూరులో 70 ఎకర్స్ ఏమో డొనేట్ ట్రస్ట్కి దానం చేసినాము. 2 ఎకర్స్ ఏమో ఇల్లు కట్టడానికి ఇక్కడ తీసుకున్నాం దగ్గరలో. అయితే ఇంటికి ఎంబట కట్టుకోనికి రాదు కదా, కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాము. అక్కడ క్యాంప్ ఆఫీస్ ఇల్లు కూడా అక్కడ కట్టుకుంటాము. పోవడానికి మటుకు రాలేదండి. కేవలం పాలకుర్తి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మేము వచ్చింది కేవలం వాళ్ళ కోసమే, ఎటువంటి వేరే ఉద్దేశంతో కాదు. మా అత్తమ్మ రావడం కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటేనే జరిగింది. అది తను ఏమి ఓ సంవత్సరం నుంచో ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకోవాలి, 6 నెలల నుంచో అప్పటికప్పుడు రావాల్సి వచ్చింది. మన జరిగిన సభలో కూడా, ఇక్కడ జరిగింది కదా మన పాలకుర్తిలో జరిగిన కాంగ్రెస్ సభలో కూడా, రేవంత్ రెడ్డి సభలో కూడా చాలా ధీటుగా సమాధానం చెప్పారు. అంటే చాలా తక్కువ టైంలో పరిణితి చెందిందని జర్నలిస్టులు అవాక్కయ్యారు. అంటే చాలా సీనియర్ జర్నలిస్టులు దాంతోపాటు కార్యకర్తలు బా అత్తకు దగ్గర కొడలు వచ్చింది అంటున్నారు. అది కేవలం ప్రజలల్లో, నేను క్యాంపెయినింగ్కి వెళ్తున్నా కదా, ప్రజల స్పందన, ఇంకా వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకునడము, ఇంకా అట్లాంటివన్నీ చూసి నాలో ఆ మార్పు. అంత తక్కువ సమయంలో చాలామంది అనుకుంటుండొచ్చు ఓ ఈమె ఎక్కడి నుంచి నేర్చుకుంది అని. నేర్చుకుంటే రాదండి, జనాలను చూస్తే మనలో భావాలు బయటకు వస్తాయి. ఏమంటున్నారు మేడం జనాలకు వెళ్ళినప్పుడు ఏమంటున్నారు? చాలామంది ఏమో, కొంతమంది ఎక్స్ వాళ్ళు ఉంటారు కదా కాంగ్రెస్ పార్టీ ZPTCలో, లేకపోతే సర్పంచ్ల వాళ్ళు వీళ్ళు, చిన్న వార్డు మెంబర్లు వాళ్ళు వీళ్ళు, వాళ్ళని ఇబ్బంది పెడతారండి ఓ మా పార్టీలో అట్లా ఇబ్బందులు పెట్టడము. ఇంకా ఇండ్లు వస్తే అని ఎక్స్పెక్ట్ చేసిండ్రు చాలామంది, డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు. దళిత బంధు, గృహలక్ష్మి, గిరిజన బంధు, బీసీ బంధు, చాలా మటుకు రుణమాఫీ, ముఖ్యంగా అది రైతులకి, అది కూడా జరగలేదు. రైతులకు రుణమాఫీ, పెద్దలకు పెన్షన్లు చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా మరి అస్సలు రాలేదని నేను అంటలేను. అక్కడిక్కడ వచ్చినా కానీ ఏదో ఎవరి మొహం చూసి బొట్టు పెట్టినట్టు వాళ్ళ పార్టీకి ఎవరైతే తొత్తులు ఉంటారో, ఎవరైతే ఆ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు ఉంటారో, వాళ్ళకి ఎక్కువ మటుకు వాళ్ళకి వచ్చిన దాంట్లో కూడా. కానీ గతంలో మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడు అట్లా లేదు. ఎవరైతే అర్హులో పార్టీలకు అతీతంగా సహాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, పథకాలని అందజేసింది వాళ్ళకి అర్హులకి. మీరు ప్యూర్లీ అంటే మీ నియోజకవర్గం ప్యూర్లీ రూరల్ బేస్డ్ నియోజకవర్గం, ప్యూర్లీ రూరల్ బేస్డ్ నియోజకవర్గం ఏం చేస్తారంటే ఎమ్మెల్యే అయితే ఇదే పాలకుర్తి నియోజకవర్గం. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే. లోకల్గా నేను మొన్న ఒక 3 ఊర్లకు వెళ్ళిన, 3-4 ఊర్లకి. అక్కడ ఏమో చెన్నూరు రిజర్వాయర్ ద్వారా పంట పొలాలకు నీళ్ళు అందిస్తామని చెప్పిండ్రు, కానీ ఆ పనులు చేయలేదు. ఇంకా ఒక చోట ఏదో కొండని కబ్జా చేసిండ్రంట, చెప్
అదే ఇంకా రోడ్లు చాలా చోట్ల రోడ్లు లేవు కొన్ని చోట్ల వేసినా గానీ కంకర్లు వేస్తుంది ఇంకొన్ని చోట్ల బాగుందేమో తెలియదు ఇంకా స్ట్రీట్ లైట్స్ ఏ గాని అండి మెయిన్ గా డిగ్రీ కాలేజ్ లేదు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇంకా ఇంటర్ కాలేజ్ అవి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే ఉద్యోగాలు ముఖ్యంగా యువత ఇప్పుడు ఎంత చదువుకున్నా గానీ ఖాళీగా ఉంటున్నారు అలాంటి నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ అట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ మేమే పెడుతుంది కదా మా అత్తమ్మ మామయ్య వాళ్ళే పెడుతున్నారు కదా ఆ 70 ఎకరాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇంకా అదే అనాథాశ్రమము ఇంకా వృద్ధాశ్రమము పిల్లల అమ్మాయిలకి మెయిన్గా వృద్ధాశ్రమము అనాథాశ్రమము ఇవన్నీ పెడుతున్నారు ఇంకా స్కిల్స్ కూడా దాని ద్వారా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి ఎందులో అయితే స్కిల్ ఉందో దాన్ని డెవలప్ చేసి దాని ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాలని ఇంకా అమెరికాకి వెళ్ళాలనుకున్నారు అనుకోండి ఎవరైనా వాళ్ళకు ట్రైనింగ్ అవసరం కదా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇప్పించి మా వల్ల అయినది మేము చేస్తాం మీతో చెప్తున్నారు లేదు కానీ నేను జనరల్గా మీ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు యూత్ అదే చెప్తున్నారు మాకు ఒక ఐకాన్ అంటే మాకు విశ్వసన్ రెడ్డి గారు గెలిస్తే ఒక ఐకాన్ మాకు మేము ఆమె ఇన్స్పిరేషన్గా తీసుకుంటాము స్కిల్ ఎందుకంటే ఆమె యుఎస్లో జాబ్ చేయడం కావచ్చు యుఎస్లో ఉండడం కావచ్చు ఎట్లా అంటే మమ్మల్ని కరెక్ట్ వేలో తీసుకెళ్తుంది అంటున్నారు మీరు యూత్కి ఇచ్చేసిన మెసేజ్ ఏంటి యూత్కి నేను ఒకటే చెప్తున్నా భవిష్యత్తు యూత్ది ఇప్పుడు ఇంట్లో ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళు మంచి స్థితిలో ఉంటేనే మన కుటుంబం మన తల్లిదండ్రులని కానివ్వండి లేకపోతే భార్య పిల్లల్ని భర్తని ఎవరినైనా కానీ మనకు ఉద్యోగం ఉంటేనే మనకు కావాల్సిన పనులు అవుతాయి అని చెప్తున్నా వాళ్ళ కోసం ఇక్కడ ఏవైనా ఫ్యాక్టరీలు తీసుకురావడమే కానివ్వండి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం పైన నేను తప్పకుండా ఫోకస్ చేస్తాను మహిళలు అంటే మహిళా అభ్యర్థిగా చాలామంది మహిళలు ఈ నియోజకవర్గంలో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు మహిళల నుంచి మీకు ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు మహిళలు ముఖ్యంగా చాలామంది ఇండ్లు అడుగుతున్నారు ఎక్కడ పోయినా అమ్మ మాకు ఇండ్లు లేవా ఇండ్లు లేవు అని మొత్తుకుంటున్నారు అది తప్పకుండా చేద్దాము మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 6 గ్యారంటీలు కూడా ఉన్నాయి కదా అందులో ఇంటిది కూడా ఒకటి ఉంది స్థలం ఇచ్చి 5 లక్షలు ఇస్తారు ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 6 లక్షలు అవి ఇంకా అదే కాకుండా వాళ్ళు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్నారు అవన్నీ కూడా మన ప్రభుత్వం వస్తే తప్పకుండా చేస్తాం 6 గ్యారంటీల్లో బాగా పబ్లిక్ లో బాగా రెస్పాండ్ ఉన్నట్టుగా అది మీ నియోజకవర్గం మీరు ప్రచారం కెళ్ళినప్పుడు ఏదనిపిస్తుంది రుణమాఫీ ఇండ్లు ఇంకా నిరుద్యోగం అన్నీ అన్నిటికీ స్పందన ఉంది గ్యాస్ సిలిండర్ చూసిండు కదా 1200 ఉంది ఇప్పుడు 500కి ఇస్తాం అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అది చూసి వాళ్ళు 400కి ఇస్తాం అంటున్నారు కానీ ముందెందుకు చేయలేదు ముందున్న వాటికే దిక్కులేదు మరి దీనికి ఎట్లా చేస్తారు ఈ 240,000 ఓట్లున్నాయి ఏది పాలకుర్తి నియోజకవర్గంలో అందులో 40,000 లోపు సుమారు 110,000 నుంచి 115,000 ఓట్లున్నాయి అంటే ఆ ఓట్లంతా కనెక్ట్ అవుతారా అంటే ఎక్కువగా యూత్ ఐకాన్గా కనెక్ట్ అవుతారా డెఫినెట్గా అండి డెఫినెట్గా కనెక్ట్ అవుతా ఎందుకంటే వాళ్ళకు కూడా ఈసారి కాంగ్రెస్ని గెలిపించాలి ఇంకా మమ్మల్ని గెలిపించాలనుంది వాళ్ళు కూడా మార్పు కోరుకుంటున్నారు అది ఎవరు ఎంతటి నాయకులైనా ప్రజలు వద్దనుకున్నప్పుడు వాళ్ళు ఇంటికి పోవాల్సిందే ఇప్పుడు ఏంటంటే మీరు దయాకర్ రావుతో పోటీ పడుతున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఆయన చాలా డక్కమక్కలు తిన్న సీనియర్ నాయకుడు ఎట్లా ఫైటింగ్ ఎలా ఉండదు ఫైటింగ్ ఏముందండి ఆయన ఎప్పుడు మొదలు పెట్టిండ్రు రాజకీయ జీవితం అది అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి నేను కూడా అదే వయసులో మొదలు పెడుతున్నా అందులో పెద్ద చిన్న ఏం లేదు ఇందాక చెప్పినట్టు ఎవరైనా ప్రజలు చేస్తేనే నాయకులు అవుతారు అట్లాంటిది ప్రజలకు ఏం చేయకుండా ప్రజలని ఎప్పుడైతే ఇబ్బంది పెట్టి తన కిందన్న వాళ్ళని కూడా ఎదగనివ్వకుండా చేసి ఇట్లాంటి పనులు చేసిండ్రో ప్రజలలో వ్యతిరేకత ఎప్పుడైతే వచ్చిందో అది ఒకళ్ళు చెప్తే వచ్చింది కాదు వాళ్ళల్లో ఎంతో వ్యతిరేకత ఉంది అదొక్కటి చాలు కదా నేనేం చేయను అవసరం లేదు సీనియర్ లేదు జూనియర్ లేదు ఎవరైనా కానీ మొదలు పెట్టేది ఈ ఏజ్ అప్పుడే కాబట్టి యూత్కి కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి ఏం చేస్తారో చూడండి మెత్తగారని జాన్సీ రెడ్డి గారు ఏమంటున్నారు ఏమంటున్నారు ఎప్పుడు ఇట్లానే వెనకాల ఉంటున్నారు వెనకాల కాదు ముందుండి నడిపిస్తారు నన్ను నేను గెలిచినాక కూడా నేను గవర్నమెంట్ ద్వారా జరిగే పనులన్నీ నేను చూస్తా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ పనులు ఉన్నా కానీ మా అత్తమ్మ మా సంస్థ ద్వారా కూడా మేము చేస్తాం కదా మా సొంత డబ్బులతోటి అవన్నీ మా అత్తమ్మ చేస్తారు ఇద్దరం డెడికేట్ అవుతాం ఝాన్సీ మేడం టికెట్ రాదు ఆమె పోయింది ఈమె కూడా పోతుంది అట్లాంటి ఈరోజు వాళ్ళందరికీ సమాధానం దొరికింది కదా తను పోవాలనుకుంటే తనకు ఇట్లా అదొక లెక్క కాదు వెళ్ళిపోవడము
అక్కడ అంత విలాసవంతమైన జీవితాన్ని వదిలేసుకొని ఇక్కడ రావాల్సిన అవసరం తనకు లేదు వచ్చింది కేవలం ప్రజల కోసమే ఆ ప్రజలు కూడా అది వాళ్ళకి తెలుసు కేవలం వాళ్ళ కోసం వచ్చిందని ఇంకొకటి పదే పదే మీ సభల్లో రెండు మూడు సభల్లో చూశాను అంటే డైలీ ఫాలో అవుతుంటే అందులో ఆమె పదే పదే చెప్తున్నారు నా వచ్చే శాలరీని కూడా పీపుల్ అంటే మీ నియోజకవర్గానికి కేటాయిస్తాను తప్పకుండా అండి నేను ఉత్తగ ఇప్పుడు చెప్పడమే కాదు నేను గెలిచినాక నాకు వచ్చే జీతాన్ని ప్రతి నెల జీతాన్ని ఏం చేస్తున్నానో కూడా ప్రజలకు నేను చెప్తా వాళ్ళకి ఏదో ఈమె గెలిచే ముందు చెప్పింది అట్లా కాదు ఆ మాట అన్నామంటే మేము అది చేస్తేనే అంటాం ఆ మాట తప్పకుండా ప్రజలకి అభివృద్ధి కోసమే ఉపయోగిస్తాం ఇక్కడ నుంచి అంటే పాలకుర్తి నుంచి అమెరికా వైపు అమెరికా వరకు చూసారు మీరు అన్నీ అంటే అన్ని విధాలుగా డెవలప్మెంట్ విషయం కావచ్చు అంటే జనాల విషయం ఏమనిపిస్తుంది నియోజకవర్గాలు జనరల్గా కింది స్థాయి గ్రామాల స్థాయికి వెళ్తే కొంత అభాగ్యులు కనపడుతుంటారు జనరల్గా చాలామంది పీడితులు కూడా కనపడుతుంటారు ఎట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఇంతకాలం నుంచి చూస్తుంటే ఏమనిపిస్తుంది వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అండి బాధ అనిపిస్తుంది అంటే వీళ్ళకి కూడా ఏదో చేయాలి మన వల్ల అయినంత డెవలప్ చేయాలి మనము ఇండ్లు వీలైతే ఇండ్లు ప్రభుత్వం ద్వారా న్యాయంగా ఎవరికైతే రావాలో వాళ్ళకి ఇల్లు ఇప్పించాలి రుణమాఫీలు చేయాల్సిన వాళ్ళకి రుణమాఫీలు చేయాలి ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ చేయాలి దాని ద్వారా వాళ్ళు ఎట్లా సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని బాగు చేసుకుంటారు ఎంతో చేయాలని ఉంది నా వల్ల ఎంత నా వల్ల అని కాదు వాళ్ళ కోసం ఎంతో చేయాలని అయితే ఉంది ఫైనల్ గా పాలకుర్తి ప్రజలకు పాలకుర్తి ఓటర్లకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి పాలకుర్తి ఓటర్లకు నేను చెప్పదలుచుకునేది ఒకటే అండి మరి ఎన్నో రోజులు లేదు మన ఎన్నికలకి 30వ తారీఖుననే కదా అందరూ కలిసి కట్టు కష్టపడితేనే మన పార్టీ ఆల్రెడీ విజయము కన్ఫర్మ్ అయింది అనుకోండి కానీ అందరూ కలిసి ఐక్యమత్యంగా ఉండండి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయము మీ 5 ఏళ్ల జీవితాన్ని కూడా నిర్ణయిస్తుంది కాబట్టి బాగా ఆచితూచి గతంలో ప్రభుత్వం ఏం చేయలేదు ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ ఏం చేస్తుంది మరి ఇంత గతంలో కూడా కాంగ్రెస్ ఎట్లాంటి పనులు చేసింది అన్నది ఒక్కసారి గుర్తు చేసుకొని కాంగ్రెస్కి మటుకు అవకాశం ఇవ్వండి మీకు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అన్ని పనులు జరుగుతాయి పాలకుర్తిలో అయితే ఖచ్చితంగా జెండా ఎగురుతుంది కాంగ్రెస్ది అట్లుంది ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా ఎగురుతుంది జెండా అందులో డౌట్ ఏం లేదు ఈసారి కాంగ్రెస్ జెండా రాష్ట్ర స్థాయిలో ఎగురుతుంది మొత్తం కంప్లీట్ గా వేవ్ కనిపిస్తుందా అంటే ఆ అంటే పబ్లిక్ ఒక అభ్యర్థి గ్రామాలకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది తెలుస్తుందండి అది ఎందుకంటే అది ఎవరో చెప్తే వచ్చింది కాదు వాళ్ళు ఇట్లా వాళ్ళ లోపల నుంచి అట్లా వస్తుంది వాళ్ళక ఫ్రస్ట్రేషన్ కానివ్వండి బాధ వాళ్ళు ఏడ్చి చెప్పడము అదంతా వాళ్ళకున్న బాధలు అవన్నీ చూస్తున్నాం కదా అది వాళ్ళలో వచ్చింది కాబట్టి దానికి ఎవరు అడ్డుకోలేరు ఇంకోటేంటంటే మీ నియోజకవర్గంలో రకరకాల ముఖ్యంగా గిరిజనులు ఉంటారు లంబాడి తండాల్లో గిరిజనులు ఉంటారు వాళ్ళందరూ చాలా ఒకప్పుడు ఇప్పటికి కూడా వెనుకబడినటువంటి ఒక గ్రామాలు తండాలు ఉన్నాయి వాళ్ళకు మీరు ఎట్లా డెవలప్ చేస్తారు రోడ్లు లేని చోట రోడ్లు వేపిస్తాము కొన్ని చోట్ల స్కూళ్ళు లేవు స్కూళ్ళు అది మెయిన్గా స్కూళ్ళు కట్టియాలి పిల్లల చదువు ఇంపార్టెంట్ స్కూళ్ళు కట్టియాలి ఇండ్లు ఈ రుణమాఫీ రోడ్లు లేని చోట రోడ్లు వేపియాలి కొన్ని చోట్లనేమో ఈ చెరువులలో నీళ్లు నిండి ఇళ్లలోకి వస్తున్నాయి పరిస్థితులు ఉన్నాయి అవి బాగు చేయాలి ఇంకా అట్లా చాలా పనులు ఉన్నాయండి స్ట్రీట్ లైట్లు లేవు కొన్ని చోట్ల చీకటిగా ఉంది చాలా పనులు ఉన్నాయండి అట్లా చెప్పుకుంటా పోతే అన్నీ కూడా చేస్తాం మేము రేవంత్ రెడ్డి సభతోటి బాగా ఊపొచ్చిందా మీ నియోజకవర్గం చూసిండ్రు కదా తీసుకేస్తే రాలనంత మంది జనాలు వచ్చిండ్రు అది ఏదో మనము పిలిస్తే రావడం కాదు వాళ్ళ వాళ్ళలో ఉన్న అభిమానం అది ఆ రోజు అందరు చూసిండ్రు వాళ్ళు మార్పు ఖచ్చితంగా కోరుకుంటున్నారు పాలకుర్తి నాదే ఇక్కడ గెలిచేది నేనే సేవ చేసేది నేనే ఇక్కడ ఉండేది కూడా నేనే యశస్వి రెడ్డి గారు చెప్పేది కాంగ్రెస్ అభ్యర్థి పాలకుర్తి అభ్యర్థి గెలిచేది నేనే ఇక్కడ ఉండేది నేనే సేవ చేసేది నేనే నన్ను నమ్మండి భవిష్యత్తులో పాలకుర్తి నియోజకవర్గాన్ని మంచి స్థాయి తీసుకెళ్ళాలి ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నియోజకవర్గం కావడంతో చాలామంది నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు చాలామంది అభాగ్యులు వీళ్ళందరూ చూస్తుంటే ఒక్కొక్కసారి బాధ అవుతుంది ఏడుపు వస్తుంది అయినా కానీ వాళ్ళ కోసం నేను సేవ కోసమే ఈ రాజకీయాల్లోకి వచ్చానన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు యశస్వి రెడ్డి